राजा నుంచి మనతో కనెక్ట్ అయిన సామీల్ అన్న గారు ప్రారంభ ప్రార్థన చేస్తారు. ప్రేమ కలిగిన తండ్రి, మహోన్నతుడా, దయగలిగిన ప్రభువా, మీ అపారమైన ప్రేమను బట్టి, మీ యొక్క సంకల్పాన్ని బట్టి ఈ యొక్క కష్ట దినాల్లో మాటి మాటికి రోజు రోజు అనుదినము నీ పరలోకం నుండి వచ్చినటువంటి మరుగైన మన్నాను మేము తినడానికి అవకాశం కల్పించినందుకే వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను ప్రభువా. మా పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి పరిస్థితులన్నింటిలో సమాధానం పొందడానికి, నిబ్బరాన్ని పొందడానికి, ఆత్మీయంగా దేవా తండ్రి సరిచేయబడడానికి, ప్రభువును బట్టి ప్రోత్సహించబడడానికి మా యొక్క బేతీలు మరి పరిచర్య ద్వారా దేవ మీరు ఏర్పాటు చేసినటువంటి తల్లి యొక్క కాన్ఫరెన్స్ను బట్టి వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను ప్రభువా. ఆయా సేవకుల్లో నుండి నిలువైనటువంటి సందేశాన్ని మీరు తెలియజేస్తూ ఆత్మీయంగా ప్రోత్సహిస్తూ బలపరుస్తూ ధైర్యపరుస్తూ ముందున్నటువంటి దినాల కొరకు సిద్ధపరుస్తున్న ప్రేమను బట్టి వందనాలు చెల్లించుకుంటున్నాను ప్రభువా. ఈరోజు జరిగే కార్యక్రమం అంతట్లో మీరు ఉండండి, దయతో కృపతో నింపండి. మమ్మల్ని నీ కృపకు అప్పజెప్పుకుంటూ పరిశుద్ధాత్మదేవ మీరే నీ అజమయస్సులో సమస్తము జరిగించి నిర్వహించమని యేసు ప్రభువారి శ్రేష్టమైన నామములో వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. పాఠ సంఖ్య 376 పాత పాట పుస్తకంలో 802 పైన ఆకాశ మందున క్రిందన్న భూలోకం మందున పైన ఆకాశ మందున క్రిందన్న భూలోక మందున లేదు రక్షణ ఏ నామమున లేదు పాప విమోచన పైన ఆకాశమందున అన్ని నామములకు పైని కలదు ఉన్నత బగు యేసుని నామం అన్ని నామములకు పైని కలదు ఉన్నత బగు యేసుని నామం యేసు నామములో శక్తి కలదు యేసు నామములో శక్తి కలదు దోషులకు శాశ్వత ముక్తి గలదు దోషులకు శాశ్వత ముక్తి గలదు పైన ఆకాశమందున క్రిందున్న భూలోకమందున లేదు రక్షణ ఏ నామమున లేదు పాప విమోచన పైన ఆకాశమందున యేసు నామములో నిత్య జీవం శాశ్వతానంద నిత్య శాంతి యేసు నామములో నిత్య జీవం శాశ్వతానంద నిత్య శాంతి యేసు నామములో పాప శుద్ధి యేసు నామములో పాప శుద్ధి విశ్వసించిన తో సమృద్ధి పైన ఆకాశమందున క్రిందన భూలోక మందున లేదు రక్షణ ఏ నామమున లేదు పాప విమోచన పైన ఆకాశమందున అలసి సొలసిన వారికి విశ్రం జీవము లేని వారికి జీవం
అలసి సొలసి నవారికి విశ్రం జీవమోలేని వారికి జీవం నాశనమునకు జోగేని వారికి నాశనమునకు జోగేని వారికి యేసు నామమే రక్షణ మార్గం యేసు నామమే రక్షణ మార్గం పైనున్న ఆకాశమందున క్రిందున్న భూలోకమందున లేదు రక్షణ ఏ నామమున లేదు పాప విమోచన పైనున్న ఆకాశమందున యేసు నామము స్మరించగానే మనసు మారి నూతన మగును యేసు నామము స్మరించగానే మనసు మారి నూతన మగును భేదమేమియో లేదు వారికిని భేదమేమియో లేదు వారికిని నాదుని స్మరించి తరింప నాదుని స్మరించి తరింప పైనున్న ఆకాశమందున క్రిందున్న భూలోకమందున లేదు రక్షణ ఏ నామమున లేదు పాప విమోచన పైనున్న ఆకాశమందున ప్రియమైన వారలారా, ఈ దినపు వాక్య పరిచయ నిమిత్తమై మనతో ఉన్నటువంటి జాషువా డాలిన్ అన్నయ్య గారిని వచ్చి వాక్య పరిచయ చేయవలసిందిగా మనం చేస్తాం. ప్రభు పేరట మీ అందరికీ వందనాలు తెలియజేస్తా ఉన్నాను. ఉదయకాల సమయంలో మరి దేవుడు చక్కని అవకాశాన్ని మంచి తరుణాన్ని మనకు అనుగ్రహించారు. మరి నేను అంటాను, దేవుడు మనకి మరి ఈ యొక్క సమయాన్ని ఎందుకు అనుగ్రహించాడు అంటే ఇంకనూ ఆయనకు సమీపంగా ఉంటామని. మరి ఒక లాక్డౌన్ సమయంలో కష్టమైన పరిస్థితుల్లో మరి ఉదయకాల సమయంలో మనల్ని అందరినీ దేవుడు ప్రేమించి గొప్ప భాగ్యాన్ని మనకు అనుగ్రహించాడు. ఎందుకంటే మనం అంతా బిజీగా ఉన్నాము, మరి మనకు తెలిసి మన జీవితంలో దేవునికి సమయం లేక మనం ఎంతో బిజీగా ఉన్నాం. కానీ దేవుడు ఏం చేశాడంటే ఇప్పుడు ఈ తరుణాన్ని మనకు అనుగ్రహించాడు. అందరి బట్టి దేవుడికి వందనాలు తెలియజేయాలి. మనం మరి ఉదయ కాల సమయంలో కొంచెం సేపు మనం వాక్యాన్ని ధ్యానించుకుందాం. కొలసీలకు రాసినటువంటి పత్రిక 12, 13, 14 వచనాలు కూడా 15 వచనాలు కూడా మనం చదువుకుందాం. మరి ఇక ఉదయకాల సమయంలో మన యొక్క విశ్వాస జీవితాన్ని బలపరిచేటువంటి మాటలు, లేకపోతే విశ్వాస జీవితాన్ని మనము మనకున్నటువంటి ఆటంకాలు, కొన్ని ఆటంకాలు ఎందుకు మరి ఇది సరిచేయబడేటువంటి సమయం కనుక మన ప్రార్థనా జీవితంలో ఇంకేమైనా మన పట్ల ఆటంకాలు ఉంటే మనం సరి చేసుకోవడానికి ఇది మంచి అవకాశం. విశ్వాసులైనటువంటి మనము, దేవుని బిడ్డలైనటువంటి మనము, మరి దేవుడు మనలను ఏ విధంగా మరి ఆయన రూపంలోకి మార్చుకోవాలో, ఆయన మరి మనలో ఉన్నటువంటి లోపాలను సరిచేయడానికి, లేకపోతే మనం ఇంకా ఏం నేర్చుకోవాలో మనకు ఆయన గుర్తు చేస్తా ఉన్నారు. చూడండి, తులసీలకు రాసినటువంటి 184వ పేజ్ అండి. కాగా దేవుని చేత ఏర్పరచబడిన వారును పరిశుద్ధులను ప్రియులైన వారికి తగినట్లు మీరు జాలి గల మనసును, దయాళత్వం, వినయమును, సాత్వికమును, దీర్ఘశాంతమును ధరించుకోండి. ఎవడైనను తనకు హాని చేశానని అనుకోండి, ఒకరిని ఒకడు సహించు, ఒకరిని ఒకడు క్షమించు. ప్రభువు మిమ్మల్ని క్షమించలాగన మీరు క్షమించుడు. వీటన్నిటిపైన పరిపూర్ణతకు అనుబంధమైన ప్రేమను ధరించుకుని. మరి గమనించండి, ఇంకా చూసినట్లయితే
మన జీవితంలో విశ్వాస జీవితంలో కొన్ని మరి పరిస్థితులు కూడా వెళ్ళినప్పుడు మన మనలను ఎవరైనా హాని చేశారని చూడండి, ఎవడైనాను తనకు హాని చేశానని 13వ వచనం ఒకడు అనుకున్న ఎడల ఒకరినొకడు సహించుచు ఒకరినొకడు క్షమించు. మన జీవితానికి విశ్వాస జీవితానికి విశ్వాస జీవిత ప్రయాణంలో వెళ్తున్నప్పుడు మరి కొన్నిసార్లు మనకి ఈ యొక్క ఆటంకాలు కలుగుతూ ఉంటాయి, పరీక్షలు కలుగుతూ ఉంటాయి. ఏంటి అంటే మనల్ని ఎవరైనా హాని చేసే వాళ్ళు ఉంటారు, వారు ఏ విధంగా అయినా హాని చేయొచ్చు, మాటల ద్వారా హాని చేయొచ్చు, లేకపోతే మరి క్రియల ద్వారా హాని చేయొచ్చు. మరి అలాంటి సమయంలో మనం ఏం చేస్తామంటే, లేకపోతే మన కుటుంబ సభ్యులే మనకి హాని చేయొచ్చు, మనం ఏం చేస్తామంటే మరి క్షమించకుండా వారి పట్ల మనము బాధను ఆ యొక్క మరి బాధను మనము హృదయంలో ఉంచుకున్నట్లయితే ప్రార్థన చేయలేము. అందు గురించి ఏమంటున్నాడంటే ఒకరినొకడు ఎవరైనా హాని చేస్తే ఏమంటున్నాడు, ఒకరినొకడు సహించు ఒకరినొకడు క్షమించుడి, ప్రభు మిమ్మల్ని క్షమించలాగిన మీరును మొదటిగా మనం క్షమిస్తే కనుక ప్రభు మనల్ని క్షమిస్తారంట. అది క్షమాపణ అనేది ఎందుకు అవసరం అంటే మొదటి యోహాను 1:9 అంటాడు చాలా విలువైనటువంటి క్షమాపణ. చూడండి 1:9 చెప్తా ఉంటాడు, ఆయన క్రీస్తు ప్రభు వారు కార్చినటువంటి మన పాపములను మనం ఒప్పుకొని ఆయన నమ్మదగిన వాడును నీతి మంతుడును కనుక ఆయన మన పాపములను క్షమించి సమస్త దుర్నీతి నుండి మనలను పవిత్రులనుగా చేయండి. మన పాపాలని దేవుడు క్షమిస్తాడు మనం ఒప్పుకుంటే ఆయన సన్నిధి. మరి ఇతరులు మన పట్ల చేసిన పాపాలు కూడా మనం క్షమించాలి. క్షమాపణ అనేది క్రీస్తు యొక్క స్వభావము, ఆయన ఇచ్చినటువంటి స్వారూప్యము. కొన్నిసార్లు మనం క్షమించలేకపోతే ప్రార్థన చేయలేము. మన ప్రార్థనా జీవితానికి ఆటంకం ఏంటంటే కొన్నిసార్లు మనకు గుర్తొచ్చేస్తూ ఉంటాం, ఎవరైనా హాని చేస్తే ఎవరైనా బాధపరిస్తే మనకు గుర్తొస్తాం, ఎవరైనా గాయపరిస్తే గాయాలు గుర్తు వస్తూ ఉంటాయి. ఎందుకంటే మరి అది ఆ విధంగా మనం కృంగిపోవడానికి అది ఒక మార్గం. మరి మన జీవితంలో మరి ఆ హృదయంలో బాధ గాయము హాని చేసినటువంటి యొక్క దుఃఖ సమయము లేకపోతే అవన్నీ గుర్తు తెచ్చుకుంటూ మనం ఏం చేస్తాం, కృంగిపోతా ఉంటాం కానీ ప్రార్థనలో ఎదగలేము. మరి మనము ఇలాంటి సమయంలో ఒకవేళ మీలో ఎవరై మీకు ఎవరైనా కానీ హాని చేసినట్లయితే ప్రభుని అడుగుతాం, ప్రభు నేను ఎవరు నాకు హాని చేసినట్టు నేను క్షమిస్తున్నాను ప్రభు, అవసరమైతే వారిని మనం క్షమించమని అడగాలి. అవునండి, అవి ఎందుకంటే మొదటిగా మరి ఆయన మనము క్షమించినప్పుడు ఆయన మన పాపాలు క్షమిస్తాడు. ఎంతమంది మీ మనలో అలాంటి గాయాలని కలిగి ఆ గాయాల్ని కట్టడానికి ప్రభు ఆయన యేసుక్రీస్తు ప్రభు మరి 2020 సంవత్సరాల క్రితం ఆయన చనిపోయాడు. చూడండి ఆయన ఏం చేశాడంటే మన పాపాలు మనం ఒప్పుకొనేడు, ఆయన నమ్మదగిన వాడు నీతి మంతుడు కనుక ఆయన మన పాపములను క్షమించి సమస్త దుర్నీతి నుండి మనలను పవిత్రులనుగా చేస్తాడు. ప్రార్థనా జీవితానికి ఆటం, విశ్వాస జీవితానికి ఆటం. ప్రభు ఇంకా నాలో ఏమి లోపాలు ఉన్నాయి, నాలో ఎలాంటి కోపం ఉంది, నాలో ఎలాంటి ఆగ్రహం ఉంది, లేకపోతే నాలో ఎలాంటి స్వభావం ఉంది, మరి నాకు హాని చేశారు, హాని చేసినప్పుడు ఏమంటున్నాడండి 13వ వచనం ఎవడైనాను తనకు హాని చేశారని ఒకడు అనుకుని ఎడల ఒకరినొకడు సహించుచు ఒకరినొకడు క్షమించు. క్షమాపణ అనేది క్రీస్తు యొక్క స్వభావము, ఆయన యొక్క స్వారూప్యము, ఆయన యొక్క మరి మనస్సు, ఆయన యొక్క హృదయము. Forgiveness is not a easy thing. అవు క్షమాపణ అనేది చాలా సులువైంది కాదండి. కానీ మనం ఎప్పుడైతే క్షమించమని అడుగుతాం, ఎప్పుడైతే దేవుని సన్నిధిలో మరి మొర పెడతామో, లేకపోతే ఎప్పుడైతే దేవుని సన్నిధిలోకి వస్తామో మనము మనకి ఏమవుతుందండి, మన హృదయం అంత తేలిక అయిపోతుంది. చూడండి ఆది కాలంలో మనం చూడగలము ఒక వ్యక్తి ఆయన ఏం చేశాడో చూడండి 27వ అధ్యాయంలో చూసినట్లయితే ఆది కాండ 27:41 మనకు అందరికి సుపరిచితమైన వ్యక్తి యాషావు గారు ఏం చేశాడు, యాషావు మనకు అందరికి తెలిసింది ఆయన బ్రతికేలా ఉంది, కానీ ఆయనలో ఒక మంచి లక్షణం ఉంది. చూడండి ఈ యొక్క 27:41లో ఆయన ఏం చేస్తాడంటే 22వ పేజ్ అండి,
తన తండ్రి యాకోబుకు ఇచ్చిన దీవె నిమిత్తం యాసావు అతని మీద పగబట్టి మరి యాసావు తన తండ్రిని కూర్చున్న దెబ్బతినములు సమీపంగా ఉన్న అప్పుడు తన తమ్ముడైన యాకోబును చంపేదనను ఇసాకు గారు ఇచ్చినటువంటి ఆశీర్వాదాలు బట్టి దీవెలను బట్టి మరి తమ్ముడైన యాకోబు మీద పగబట్టాడు. ఈ పగబడితే ఆయన పగబట్టిన తర్వాత అన్నదమ్ములు ఇద్దరు మరి యాకోబు గారేమో పద్దన రాములు ఉన్న లాభాన్ దగ్గరికి వెళ్ళిపోయాడు. మరి యాసావు గారు కూడా ఆయన వెళ్ళిపోయాడు. ఇద్దరికిద్దరు మరి చాలా కాలం తర్వాత అంటే దాదాపు 20 సంవత్సరాలు గడిచిన తర్వాత యాకోబు తన భార్య పిల్లల్ని పశు సంపదను అంతా పెట్టుకుని మరలా తిరిగి ప్రయాణమై వస్తున్నప్పుడు ఈ యాసావు వస్తున్నాడు అన్న మాట వినబడింది ఆయన. అబ్బో యాసావు గారు వచ్చారంటే ఇంక నా తమ్ముడు అప్పుడు పగబెట్టుకున్నాడు కదా ఇప్పుడు ఏం చేస్తాడని నేనేం చేశాడు భయపడతా నేను భయపడిపోతా ఉన్నాడు. దానికోసం కొన్ని కానుకలు పంపిస్తా ఉన్నాడు కొన్ని పశువులు తీసి మరి కొన్ని అందులో ఉన్నట్టు మందలో ఉన్నటువంటి కొన్నిటిని తీసి పంపించి తమ్ముడికి కానుకగా పంపించాడు. అయితే చూడండి ఇక్కడ ఆది కాండం 33 అధ్యాయంలో చూసినట్లయితే ఆయన ఏం చేస్తున్నాడో 4వ వచనంలో చూడండి. ఆది కాండం 33:1 చదువుకుంది. యాకోబు కన్నును ఎత్తి చూచినప్పుడు యాసావును అతనితో 400 మంది మనుషులను వచ్చి చూడు. అప్పుడు అతడు తన పిల్లలను లేయా రాహేలులకు ఇద్దరు దాసీలను పంచి అప్పగించాడు. అతడు ముందర దాసీలను వారి పిల్లలను వారి వెనుక లేయాను ఆమె పిల్లలను ఆమె వెనుక రాహేలును యోసేపు నుంచి తాను వారి ముందర వెళ్ళిచు తన సహోదరుని సమీపించు వరకు 7 మార్లు నేలను సాగిలిపడి అది యూదుల యొక్క మరి సాంప్రదాయము అది శాస్త్రాంగ నమస్కారం 7 సార్లు మరి శాస్త్రానికి నమస్కారం చేయడం లేకపోతే సాగిలి పడడం అనేది వారి యొక్క సాంప్రదాయం అయింది. అయితే యాకోబు ఏం చేస్తున్నాడంటే ఆ తమ్ముడు ముందు యాసావు ముందు శాస్త్రాంగ పడి యొక్క నేలని సాగిలిపడాడు. అప్పుడు 4వ వచనం అప్పుడు యాసావు అతనిని ఎదుర్కొన్న పరిగెత్తి అతని కౌగలించుకుని అతని మెడ మీద పడి ముద్దు పెట్టుకుని చూడండి ఇక్కడ చూసినట్లు వారిద్దరు కన్నీరు విడిచి గమనించండి యాసావు మరి చెప్పాలంటే మరి తన ఆశీర్వాదాలన్నీ పోల్పోయాడు తండ్రి దగ్గర. మరి తన జీవితం సరైనటువంటి జీవితం కాదు. అయినప్పటికీ యాసావులో ఉన్న మంచి స్వభావం ఏంటంటే మాపన కలిగినట్టు క్షమించే గుణం. నువ్వు అన్ని సంవత్సరం నాకు 20 సంవత్సరాల క్రితం మరి నా దీవులన్నీ తీసేసుకున్నావు కదా నీ సంగతి ఏంటో చూస్తానని ఆయన అనుకోలేదు యాకోబు యాసావు. మరి యాసావులో ఉన్నటువంటి స్వభావము మనం చూడగలం ఎందుకంటే మరి అది అంటున్న దేవుడు ఇచ్చినటువంటి దయని చొప్పున. ఇది కారణం ఏంటంటే యాకోబు దేవుని ముందు గోజాడాడు. కారణం యాసావు ఎందుకు హాని చేయలేదంటే అక్కడ యాకోబు గొప్పవడానికి కాదన్నాడు లేకపోతే చాలా బలంగా ఉంది మరి భార్య పిల్లలు ఉన్నారు పని వాళ్ళు ఉన్నారు దాసి దాసీలు ఉన్నారు లేకపోతే యొక్క ఎక్కువ మందని కలిగి ఉన్నాడని కాదన్న ఉద్దేశం. యాకోబును దేవుడు ఆశీర్వదించాడు. యాకోబును మరి దేవుడు పేరు పెట్టి పిలిచాడు నేను నిన్ను ఆశీర్వదిస్తాను. చూడండి 35వ ఆది కాండం 35వ అధ్యాయము చూసినట్లయితే 35వ అధ్యాయం 9వ వచనం అంటాడు. యాకోబు పద్దన రాము నుండి వచ్చి ఉండగా దేవుడు తిరిగి అతను ప్రత్యక్షమై అతనిని ఆశీర్వదించాడు. అప్పుడు దేవుడు అతనితో నీ పేరు యాకోబిక మీదట నీ పేరు యాకోబు అనబడదు నీ పేరు ఇస్రాయేల్ అని చెప్పి అతనికి ఇస్రాయేల్ అను పేరు పెట్టాడు. రక్షింపబడి మార్మన్స్ పొందిన తర్వాత మనం ఆశీర్వదించబడ్డాం దేవుని యొక్క దీవులను మనకు అనుగ్రహించాడు. అయినప్పటికీ మనలో ఏదో ఒక లోపం లేకపోతే మనలో ఏదో ఒక గాయము లేకపోతే ఏదో ఒక బాధ మనం తీసివేసుకోవాలి మనం క్షమించమని అడగాలి దేవుని పాదాల దగ్గర అడగాలి మన ప్రార్థనా జీవితం ఇంకా అభివృద్ధి చెందాలండి. మన ప్రార్థనకి ఎదగాలంటే ఆటంకాలు తీసుకోవాలి. నువ్వు ఎవరిని క్షమించమని అడగాలి ఈ ఉదయకాల సమయంలో పరిశుద్ధాత్మ దేవుడు మనకు గుర్తు చేస్తా ఉన్నాడు. చూడండి యాసావు ఏం చేశాడంటే అతను పగబట్టాడు అయినప్పటికీ ఏం చేశాడండి క్షమించాడు అన్నగారు. కారణం దేవుని యొక్క ఆశీర్వాదం యాకోబు మీద. యాకోబు ఏం చేశాడంటే దేవుని పాదాల దగ్గర గోజాడినట్టుగా చూస్తాం. అప్పుడు దేవుడు దీవించి ఏమన్నాడు ఇక మీదట 10వ వచనంలో 35 ఆది కాండం 35:10 అంటాడు. అప్పుడు దేవుడు అతనితో నీ పేరు యాకోబు ఇక మీదట నీ పేరు యాకోబు అనబడదు నీ పేరు ఇస్రాయేల్ అని చెప్పి అతనికి ఇస్రాయేల్ అను పేరు పెట్టాడు. చూడండి మన జీవితంలో
మరి మనం ఇంకా ఎవరినైనా మనకు హాని చేశారని కొలసీలకు రాసిన పత్రికలు మనం చూస్తాం కదా, హాని చేశారని అనుకున్నట్లయితే మనం ఏం చేయాలంట, క్షమించాలంట. క్షమించి మనం ఇంకా ఎలా ఉండాలంట అంటే ప్రేమను కలిగి ఉండాలంట. ప్రేమను కలిగి ఉన్నప్పుడు మనలో ఒక మరి ఆ తెలియనటువంటి ఒక స్వేచ్ఛ లేకపోతే మనలో ఉన్నటువంటి సమాధానం నెమ్మది మనం కలిగి ఉంటాం. మనలో ఎప్పుడైతే ఈ విధమైనటువంటి స్వభావాన్ని మనం కలిగి ఉంటామో మన జీవితంలో నెమ్మదిలు ఉండదండి. ఎందుకంటే ప్రార్థన జీవితానికి ఇది ఒక ఆటంకం, మన జీవితానికి మరి అది కూడా ఒక ఆటంకం. ఎప్పుడైతే యాకోబు మరి వెళ్ళి ఆయన పాదాల ముందు పడ్డాడో, మరి నమస్కారం చేశాడు, యాకోబు ఏం చేశాడో చెప్పో, నేను నేను క్షమించిన అనలేదు కానీ క్షమించాడు. యాకోబు యొక్క స్వభావం అక్కడ దీనత్వాన్ని తగ్గింపు మనం చూడగలం. అలాగే యాషాబు ఇక్కడ చూడండి, పౌలుసీలకు రాసిన పత్రికలో మరలా 3:12 వచ్చిన అంటాడు, కాగా దేవుని చేత ఏర్పరచబడిన వారిని పరిశుద్ధులను ప్రియులైన వారికి తగినట్లు మీరు జాలి గల మనసును దయాళత్వమును వినయమును సాత్వికమును దీర్ఘశాంతమును ధరించుకొని. ఇంకా చెప్పాలంటే ఆత్మ ఫలాలు గలతీలకు రాసిన పత్రికల్లో మనం చూడగలం, 5:22 వచ్చినలో మనం చూడగలం, ఆత్మ ఫలాలు మనం కలిగి ఉండాలి. 9 ఆత్మ ఫలాలు. మరి ఎంతమంది మనకి ఆత్మ ఫలాలు మనం వాటి కొరకు మనం ప్రయాసపడతాం కావండి. ఇక్కడ చూడండి ఏమంటాడంటే, ఎలాంటి మనసు కలిగి ఉంటే దేవుని చేత ఏర్పరచబడిన వారు పరిశుద్ధులు ప్రియులైనటువంటి వారు తగినట్లు మీరు జాలి గల మనసు. ఎలాంటి మనసు కలిగి ఉండాలంట, జాలి గల మనసు, దయాళత్వం, వినయం, సాత్వికము, దీర్ఘశాంతము, వీటన్నిటిని ధరించుకోమంటున్నాడు. కుటాను అంటే మనం ధరించుకోవాలి. ఎవడైనా తనకు హాని చేశానని ఒకడు అనుకుని వెళ్ళాలి, ఒకరిని ఒకడు సహించచ్చు, ఒకరిని ఒకడు క్షమించడు. ప్రభువు మిమ్మల్ని క్షమించలాగన మీరును క్షమించడు. వీటన్నిటిపై పరిపూర్ణతకు అనుబంధమైన ప్రేమను ధరించుకుంది, ప్రేమను కూడా ధరించుకోమంటున్నాడు. ఇంకా చూసినట్లయితే, క్రీస్తు అనుగ్రహించి సమాధానం మీ హృదయములలో ఏలుచుండనీయుడు. ఎప్పుడైతే మనము క్షమిస్తామో మరి సమాధానం అనేది మన హృదయంలోకి ఏలుబాటు చేస్తాం. కారణం ఏంటంటే మరలా మనం చూసినట్లయితే చూడండి, తెస్సలోనికలు రాసిన పత్రిక 1:5 ఇక్కడ అంటాడు, మనం అంటండి 4 అంటాడు, ఏలయనగా దేవుని వలన ప్రేమింపబడిన సహోదరులారా. చూడండి అయ్యా మనం ఎవరం అంటండి, గుర్తు చేస్తా ఉన్నాడు మన పీపేంటి విశ్వాసులుగా మనకు ఉన్నటువంటి ఆ అర్హత ఏంటంటే, మనము దేవుని చేత ప్రేమించబడ్డాం. యాకోబు దేవుని చేత ప్రేమించబడ్డాడు. అందుచేత ఆయన ఏం చేస్తున్నాడంటే, మరి ఆయన వెళ్ళి ఎదుర్కొంటా ఉన్నాడు దేనత్వంతో. ఇంకా చూసినట్లయితే ఆయన ఇక్కడ అన్నారు, పౌలు గారు తెస్సలోనికి రాసినటువంటి యొక్క సంఘానికి, ఈ తెస్సలోనికి సంఘంలో మరి ఉన్నటువంటి చక్కని ఆయన విశ్వాసులకు ఉన్నటువంటి ఆ యొక్క స్వభావం గురించి రాస్తూ అంటాడు ఏమని అంటే, మీరు దేవుని వల్ల ప్రేమించబడిన సహోదరు, మీరు దేవుని వల్ల ప్రేమించబడినటువంటి విశ్వాసులు కాబట్టి మీరు ఏం చేయాలి, జాలి కలిగిన మనసు, క్షమాపణ కలిగినటువంటి మనసు, దీనత్వం అనే మనసు. మరలా ఆయన ఏమంటాడంటే చూడండి, 12:12 అంటాడు, 11 చూడండి, తన రాజ్యమునకు మహిమకును మిమ్మల్ని పిలుచుతున్న దేవునికి తగినట్టుగా మీరు నడుచుకోవాలని మీలో ప్రతి వాణిని హెచ్చరించిన. మన రాజ్యానికి అంటే చూడండి, క్వాలిటీస్ కొన్ని అర్హతలు ఉంటాయి. ఒక కంపెనీకి లేకపోతే ఒక సంస్థకు లేకపోతే ఒక ఆర్మీ ఉందనుకోండి, ఆర్మీకి ఒక డిసిప్లిన్ ఉంటుంది, ఒక క్రమశిక్షణ ఉంటుంది, లేకపోతే పోలీస్ వారికి ఒక క్రమశిక్షణ ఒక డిసిప్లిన్ ఉంటుంది. మరి అదే విధంగా దేవుని రాజ్యం అనేటువంటి సైనికులమైన మనము, దేవుని రాజ్యంలో దేవుని బిడ్డలమైనటువంటి మనము, మనకు కొన్ని అర్హతలు ఉన్నాయి. ఆయన అంటాడు ఏమనంటే, మీరు దేవుని రాజ్యానికి తగినట్టుగా నడుచుకోమంటా ఉన్నాడు. అంటే మనలో ఉన్నటువంటి మరి ఆ యొక్క స్వభావం ఇతరులు చూడాలి, మనలో ఉన్నటువంటి లేకపోతే మనలో ఉన్నటువంటి దేవుని ప్రేమను ఇతరులు చూడాలి. అంటున్నాడు ఏమన్నాడు, మీరు ఎలాగనగా ప్రేమింపబడి దేవుని వల్ల ప్రేమింపబడిన సహోదరులారా. 1:4 రాసిన మొదటి పత్రిక 1:4 చూసిన దేవుని చేత ప్రేమించబడ్డామని. మనుషులు మనల్ని ప్రేమిస్తారు కానీ అది శాశ్వతమైన ప్రేమ కాదు. కానీ దేవుని ప్రేమ అగాపే ప్రేమ, నిజమైనటువంటి ప్రేమ. మనము దేవుని చేత ప్రేమించబడ్డాం.
ఇప్పుడైతే మరి బాప్తిస్మ తీసుకొని మరి మా బాప్తిస్ట్ సంఘంలో విశ్వాసంగా వస్తూ మనం బల్లలో చేయి వేస్తూ మనం విశ్వాసంగా జీవిస్తా ఉన్నామంటే కారణం ఏదో మన గొప్పతనం కాదండి. రక్షణ వచ్చిందంటే, రక్షణ దేవుడు ఇచ్చాడంటే మరి మనం గొప్పతనం కాదు, కానీ ఆయన మనల్ని ప్రేమించాడంట. ఎలాగనగా దేవుని వల్ల ప్రేమింపబడిన విశ్వాసులారా, మనం ఎలా ఉండాలంట, దేవుని రాజ్యంలో మరి తగినట్టుగా మనం ఉండాలంట. ఎందుకంటే ఈ యొక్క తెసలోనికలో రాసినటువంటి పత్రికలో వారు నిజంగా వారి యొక్క స్వభావం గురించి పౌలు గారు రాస్తా ఉన్నారు. వారికి ఎలాంటి రెండవ వచనంలో అంటారు, విశ్వాసముతో కూడిన మీ పనిని, ప్రేమతో కూడిన మీ ప్రయాసమును, మన ప్రభు అయిన యేసుక్రీస్తునందరి నిరీక్షణతో కూడిన మీ ఓర్పును మేము మన తండ్రి అయిన దేవుని ఎదుట మానక జ్ఞాపకము చేసుకుంటు. చూడండి, వీళ్ళలో ఉన్నటువంటి యొక్క చక్కని మంచి స్వభావాలని ఆయన ఇచ్చి పౌలు గారు రాస్తా ఉన్నాడు. ఏమనంటే విశ్వాసంతో కూడిన పని, ఆ సంఘానికి అలాంటి మరి వాళ్ళు ఎలా ఉన్నారంటండి, వాళ్ళ యొక్క మరి వారు చేసేటువంటి క్రియల గురించి పౌలు గారు రాస్తా ఉన్నాడు. ఏమంటే విశ్వాసంతో కూడిన పని, అంటే మనం మన జీవితంలో కూడా ఏదైనా పని చేసామంటే విశ్వాసంతోనే చేయాలి. ఒకవేళ ఈ మన జీవితంలో విశ్వాసంలో కొదువుగా ఉన్నామేమో ఒకసారి మనల్ని మనం పరీక్షించుకుందాం. విశ్వాసంలో ఇంకా మనము కొదువుగా ఉన్నట్లయితే ఇది నాన్న మనము విశ్వాసంలో ఎదిగే వారం. ఎబ్రీల క్రాసిన పత్రిక మరి 11:6 వచ్చిన అంటారు చూడండి, 11:6 వచ్చినలో మరి పౌలు భక్తుడు రాస్తున్నాడు. ఏమని అంటే చక్కని మాట చెప్తాను మన అందరికి, సుపరిచితమైన మాట ఇది. 11:6 చూసినట్లయితే ఆయన అంటాడు ఏమని, విశ్వాసం లేకుండా దేవుని ఇష్టడు అయినట అసాధ్యము. దేవుని వద్దకు వచ్చేవాడు ఆయన ఉన్నాడని, తన్ను వెదుకు వారికి ఫలము దయచేవాడని నమ్మవలేను కదా. విశ్వాసము, మన విశ్వాసం అభివృద్ధి చెందాలి. యాకోబు గారు ఆయన జీవితంలో మరి స్థిరపడడానికి వెళ్తున్నప్పుడు ఇంకాను మరి అభివృద్ధి చెందడానికి వెళ్ళిన ఒక ఆటంకం వచ్చింది, ఆటంకాన్ని ఎదుర్కొన్నాడు. ఎవరి సహాయంతో అంటే ఆయన సొంత బలంతో కాదు, దేవుని సహాయం. మన జీవితంలో ఎలాంటి ఆటంకాలు ఉన్నాయి, అవిశ్వాసం ఉందా? ఒకవేళ అవిశ్వాసం ఉన్నట్లయితే దేవుని అడుగుదాం, ప్రభా నా పట్ల నేను ఇంకానే అవిశ్వాసాన్ని కలిగి ఉన్నాను. ఏమంటున్నాడంటే 6 విశ్వాసం లేకుండా, మనం విశ్వాసం కాబట్టి విశ్వాసం ఉంచాలి. ఆయన విశ్వాసం ఉంచినప్పుడు మనం ఏం చేస్తామంటే ఆయనకి ఇష్టలుగా ఉంటాం అంటాడు. చూడండి, మొదటగా మనం ఏమంటాడు మన గురించి, మనం దేవుని చేత ప్రేమించబడినటువంటి వారు అని చెప్తాం. ఏమండి మనల్ని మనం ఎవరమంటండి, దేవుని చేత ప్రేమించబడినటువంటి వారు అంటే ప్రియులైనటువంటి విశ్వాసులు. మరి ఎఫెసీయులకు రాసిన పత్రికలో మనం చూడగలం, మనము ప్రియమైనటువంటి దేవుని పిల్లలని చెప్తా ఉన్నాడు. అలాగే మనం దేవుని చేత ఏర్పాటు చేయబడినటువంటి మరి ప్రజలము అని, దేవుని చేత ప్రేమించబడినటువంటి సహోదరులు. మరి నిన్ను ఎవరు ప్రేమిస్తారంటే మనుషులు ప్రేమించలేకపోవచ్చు. ఎందుకంటే మనుషులు ఈ రోజు ప్రేమిస్తారు, మరలా తర్వాత ద్వేషించవచ్చు. మనుషుల ప్రేమ శాశ్వతం కాదు, కానీ దేవుని ప్రేమ శాశ్వతమైనది. శాశ్వతమైన ప్రేమతో నేను నిన్ను ప్రేమిస్తున్నాను అంటాడు. మరి ఇంకా చూసినట్లయితే ఇక్కడ అంటాడు, మనము దేవుని వల్ల ప్రేమించబడినటువంటి సహోదరులు. గమనించండి, ఒకవేళ మిమ్మల్ని ఎవరైనా ద్వేషిస్తున్నారా, ఒకవేళ ఎవరైనా మీరు అంటే ఇష్టపడట్లేదా, దేవుని స్తోత్రం. ఎందుకంటే మరి మీరు దేవుని చేత ప్రేమించబడతా ఉన్నారు, మీరు దేవుని చేత అంగీకరించబడుతున్నారు. అలా మనం కృంగిపోయి మనం ప్రార్థన చేయకుండా, మనం కృంగిపోయి ఆరాధన చేయకుండా, మనం కృంగిపోయి వాక్యం చదవకుండా, మనం కృంగిపోయి మరి దేవునికి కృతజ్ఞతాస్థితులు చెల్లించుకుండా ఉండవలసిన అవసరం లేదు. కారణం, మనుషులు ద్వేషించడా నిన్ను ఎవరు మరి ప్రేమిస్తున్నారంటే దేవుడు నిన్ను ప్రేమిస్తా ఉన్నారు. చూడండి, గమనించండి, అంటాడు ఎబ్రిల్ రాసిన పత్రిక 11:6 అంటాడు, విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టడైనట అసాధ్యము. అవునండి, ఎన్నిసార్లు మరి మనం మన విశ్వాసాన్ని మనం కోల్పోయాం, పరిస్థితులను బట్టి మన విశ్వాసాన్ని మనం మరి విడిచిపెట్టేశాం. చాలా కష్టతరం విశ్వాసం అంటే, దేవుని మీద నమ్మకం ఉంచడం అంటే చాలా కష్టతరమైనటువంటి పరిస్థితులు. ఇలాంటి పరిస్థితుల్లో లాక్డౌన్ మరి పరిస్థితుల్లో ఇంకా మన కుటుంబ పరిస్థితులను బట్టి దేవుని మీద నమ్మకం పెట్టుకోలేని ఎంతో కష్టం. కానీ ఒకటి మాత్రం మర్చిపోద్దండి, దేవుడు మనతో ఎల్లప్పుడూ ఉంటాడు. ఇమ్మానుయేలు మాటకు దేవుడు మనకు తోడని అర్థం, ఇదిగో సదాకాలం నేను మీతో కూడా
ఉన్నాను దేవుడు మనతో ఉంటాడు ఆయన అంటాడు ఏమనంటే మరి మీరు నాకు ప్రియమైనటువంటి బిడ్డలు కాబట్టి ఏమంటాడంటే నా మీద విశ్వాసం ఉంచమంటాడు అంతే ఈ యొక్క తెసలోనికుల సంఘంలో ఏంటి వాళ్ళకు ఉన్నటువంటి క్రియ మంచి క్రియ అంటే విశ్వాసముతో కూడిన పని అంటాడు వాళ్ళు చేసేటువంటి ఏ పని చేసినప్పటికీ వాళ్ళు ఏం చేస్తున్నారు విశ్వాసంతో చేస్తాం ఇంకా చూసినట్లయితే ప్రేమతో కూడిన ప్రయాస వాళ్ళు ఎలా చేస్తా ఉన్నారంట ప్రేమ మళ్ళీ ప్రేమ కూడా ప్రేమ వారిలో ఉంది విశ్వాసం మనలో కూడా విశ్వాసం ఉండొచ్చు లేకపోతే మనము చక్కగా మరి ఆ భక్తి కలిగినటువంటి కుటుంబంగా ఉండొచ్చు మరి చక్కగా మరి ప్రార్థన చేయొచ్చు కానీ మనలో ప్రేమ లేకపోవచ్చు ప్రేమ దేవుని ప్రేమ ఉండాలి మనల్ని మొదటిగా మనం దేవుని ప్రేమించిన దేవుని మనల్ని ప్రేమిస్తా ఉన్నాడు మనం ఇతరులను ప్రేమించుకో మనలో ప్రేమ లేనప్పుడు మనం ఇతరులను ప్రేమించలేం చూడండి మీ ప్రేమతో కూడిన ప్రయాసను మన ప్రభు అని ఏసుక్రీస్తునందలి నిరీక్షణతో కూడిన ఓర్పును ఎలాంటి ఓర్పు కలిగి ఉన్నారు వాళ్ళు విశ్వాసంకి వచ్చేటువంటి మరొక పరీక్ష ఏంటంటే ఓర్పు అండి ఇది చాలా కష్టతరమైనటువంటి పరిస్థితి ఎవరికి ఏముందా ఏసుక్రీస్తునందలి నిరీక్షణతో కూడిన ఓర్పు నిరీక్షణతో నిరీక్షణ అంటే కనిపెట్టడం ఇది చాలా కష్టతరమైనటువంటి పరిస్థితి ఇంకా ఏదైనా చెప్పొచ్చు కానీ ప్రతిది కూడా ఇప్పుడు నేటి దినాలు ఎలా ఉందంటే ఇన్స్టెంట్ వెంటనే అయిపోవాలి ఒకవేళ మనం ప్రార్థన చేస్తే వెంటనే జరిగిపోవాలి ఒకవేళ మనం ఏదైనా అనుకుంటే వెంటనే జరిగిపోవాలి లేకపోతే వెంటనే వచ్చేది మరి సమాధానం వచ్చేది ఓర్పు నిరీక్షణతో కూడినటువంటి ఓర్పు అబ్రహాము 25 సంవత్సరాలు కనిపెట్టాడు దేవుడు వాగ్దానం ఇచ్చిన తర్వాత 5 సంవత్సరాలు అంటే 25 సంవత్సరాలు అంటే ఆయన అబ్రహాము మరి వాగ్దానం పొందుకున్నాడు దేవుని చేత వెంటనే దేవుడు ఒక కుమారుని అనుగ్రహించాడు ఇస్సాకు 25 సంవత్సరాలు పట్టిందండి ఆయన హృదయాపులోకి వెళ్ళిపోయిన తర్వాత అసాధ్యము కానటువంటి పరిస్థితుల్లో మరి దేవుడు కుమారుని అనుగ్రహించినట్టుగా చూస్తా ఉన్నాడు అది విశ్వాసానికి తగినటువంటి ప్రతిఫలం మనం కూడా విశ్వాసం ఉంచాం కాబట్టి అబ్రహాం గారు కనిపెట్టాడు ఎలాగంటే నిరీక్షణ కలిగి ఆయన ఓర్పును కలిగి ఉన్నాడు మరి ఆయన బహుశా ఆయన హేళన చేశారేమో నీ పిల్లలు లేరు లేకపోతే ఆయనను కూడా అడిగి ఉంటారు ఏంటో అబ్రహాం గారు నువ్వు ఎంత మరి ఆస్తిని కలిగి ఉన్నావు ఎంత మరి దాసి దాసీలు పశువుల్ని మందని అన్నింటిని కలిగి ఉన్నావు మరి ఏంటి నువ్వు నీకు పిల్లలు లేరంటే నువ్వు ఎంత మరి నీతిమంతుడు మరి భక్తిగా ఉంటావు అని బహుశా అడిగి ఉండొచ్చు మరి అబ్రహాం గారు మనుషుల మాటలు ఏమి లెక్క చేయలేదు ఎందుకంటే మనలో ఏదైనా లోపం ఉంటే మనుషులు ఎలాగా దాన్ని ఎత్తి చూపిస్తారు అప్పుడే మనం దేవుని మీద దేవుని మీద విశ్వాసం ఉంచాం చూడండి అబ్రహాం గారు ఏం చేశాడు నిరీక్షణతో కూడిన ఓర్పును కలిగి ఉన్నాడు ఈ నిరీక్షణతో కూడిన ఓర్పు మనకు కావాలి ప్రస్తుత పరిస్థితుల్లో నేటి దినంలో మరి దేవుని బిడ్డలుగా దేవుని విశ్వాసంగా మనకి ఏం కావాలంటే నిరీక్షణతో కూడిన ఓర్పు కావాలి కాబట్టి ఇంకా అంటాడు మేము మన తండ్రి అయిన దేవుని ఎదుట మానక జ్ఞాపకం చేసుకుంటాం మరి అబ్రహాము గారు 25 సంవత్సరాలు కనిపెట్టాడు ఎందుకు అంటే దేవుడు ఇస్తానన్నాడు వాగ్దానం గురించి ఆయన కనిపెట్టాడు మన జీవితంలో కూడా దేవుడు నీకు ఎలాంటి వాగ్దానం ఇచ్చాడు నీ వ్యక్తిగత జీవితంలో నీ దేవుడు నీకు ఎలాంటి వాగ్దానం ఇచ్చాడు ఆ వాగ్దానాన్ని మరి ఎత్తి పట్టుకొని మనము ప్రార్థన చేసినప్పుడు బహుశా అబ్రహాము మరి ఆ దేవుడు ఇచ్చినట్టు మాటను జ్ఞాపకం చేసుకుంటూ ప్రార్థన చేశాడేమో 25 సంవత్సరాలు అంటే మాట్లాడండి సంవత్సరం పర్వాలేదు 2 సంవత్సరాలు పర్లేదు 3 సంవత్సరాలు పర్లేదు 25 సంవత్సరాలు ఎవరు కనిపెడతారు అబ్రహాం గారు కనిపెట్టారు చూడండి ఇక్కడ ఆయన ఏమంటున్నాడు ఆ నిరీక్షణతో కూడా ఓర్పును ఈయన ఓర్పు కలిగి ఉన్నాడు అంతేకాకుండా ఎబ్రిలకు రాసిన పత్రిక మనం ఇందా చదువుకున్నాం కదా మరి 11వ అధ్యాయంలో మరి ఇందా చూస్తే విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టడైనట్టు అసాధ్యము అంతేకాకుండా 11వ అధ్యాయం 11వ వచనం అంటాడు చూడండి ఆ విశ్వాసం బట్టి సారాయు వాగ్దానం చేసిన వాడు నమ్మదగిన వాడని ఎంచుకునేను గనుక తాను వయసు గతించినదైనను గర్భం ధరించుటకు శక్తి పొందెను సారా గురించి రాస్తా ఉన్నాడు విశ్వాసాన్ని బట్టి మరి ఒక వయసు అయిపోయినప్పటికీ గర్భం ధరించుటకు శక్తి పొందెను అవుట్ ఆఫ్ నథింగ్ గాడ్ బ్రాట్ ఎవ్రీథింగ్
ఏమీ లేనటువంటి శూన్యమైనటువంటి అబ్రహాం జీవితంలో దేవుడు సమస్తాన్ని భరించినట్టుగా చూస్తా ఉన్నాం. చూడండి 12 వచనాలు అంటాడు, అందుచేత మృతతుల్యుడైన ఆ యొక్క నుండి సంఖ్యకు ఆకాశ నక్షత్రం వలెను సముద్ర తీరమందలు లెక్కింప సత్యం కాని ఇసుక వలెను సంతానము కలిగి. ఎలా ఇచ్చాడు సంతానం? ఏమీ లేనటువంటి, అసలు ఏమీ లేదు అబ్రహాం జీవితంలో, మృతతుల్యం అయిపోయిన శరీరం, అసాధ్యమైనటువంటి పరిస్థితి. మరి ఆయన ఏం చేశాడు? విశ్వాసించాడు. కేవలం విశ్వాసం అనేది కొనవలసిన అవసరం లేదు, మనం డబ్బులు ఇచ్చి కొనుక్కునేది కాదు, మాత్రం బయట ఎక్కడ దొరకదు విశ్వాసం. విశ్వాసం అనేది దేవుని మీద మనము నిరీక్షణ కలిగి ఉండడం, లేకపోతే ఆయనతో ఆయన కొరకు ఆయన మీద నమ్మకం ఉంచి ఆసక్తితో ఎదురు చూడడం, ఆయన చేయగల సమర్థుడని మనం నమ్మాలి. అవునండి, మరి చూసినట్లయితే అబ్రహాం గారు ఏం చేశాడు? నువ్వు వాగ్దానం ఇచ్చావు కదా, మధ్యలో పొరపాటు చేశాడు, మరి హాగర్ను మరి కుమారుని కానీ ఇస్మాయిల్ని మరి ఆ భార్య మాట విని, కానీ అబ్రహాం విశ్వాసం మాత్రం దేవుని మీద ఉంది, ఆయన కేంద్రీకరించాడు. మన విశ్వాసం ఎలా ఉంది? అందు గురించి అంటాడు మొదటి తెస్సలోనికులు రాసిన పత్రికలు అంటాడు, మీ నిరీక్షణ ఓర్పుతో ఉండాలంటాడు. నిరీక్షణతో కూడిన ఓర్పు మనకు కావాలి. మరి ఈ ప్రస్తుత పరిస్థితిలో మన పరిస్థితి ఎలా ఉందంటే, విశ్వాసాన్ని నుంచి తొలగిపోయే అవకాశం ఉంది. ఏంటండి మా నిన్న ఇన్ని కష్టాలు, మరి అంటే ఇలాంటి పరిస్థితిలో మనకి నిరీక్షణ కావాలి, ఓర్పు కావాలి, సహనం కావాలి. మనం చదువుకున్నాం కదా ఇందాక, చూడండి ఏంటి 12 వచ్చాయి కొలసీలోకి రాసినటువంటి పత్రికలో మనం చదువుకుంటాం ఏమని, కాగా దేవుని చేత ఏర్పరచబడిన పరిశుద్ధులను ప్రియులైన తగినట్లు మీ జాలి గల మనసును దయాలత్వం వినయమును సాత్వికము దీర్ఘశాంతమును ధరించుకోండి. నేనంటాను 25 సంవత్సరాలు అంటే మరి అబ్రహాం గారికి దీర్ఘశాంతం ఉంది అంటేనే మరి ఆయన ఆ కుమారుని కళ్ళ 25 సంవత్సరాలు బట్టి మన విశ్వాసంలో కూడా దేవుడు ఏం చేస్తున్నారు? నిరీక్షణ తగ్గకుండా ఓర్పు కావాలని కోరుకుంటున్నాం. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ప్రియమైనటువంటి విశ్వాసులారా, ఇక ఉదయ కాల సమయంలో దేవుడు మన అందరితో మాట్లాడుతున్నాడు ఏంటంటే, మనం విశ్వాసాన్ని కలిగి ఉన్నాం. అందు గురించి మనం చదువుకున్నాం చూడండి, అందుని బట్టి పౌలు ఏం చేస్తాడంటే, మొదట అదే మొదటి తెస్సలోనికి రాసిన 1వ అధ్యాయము మరలా 3వ వచనంలో చూసినట్లయితే, మా ప్రార్థనల యందు మీ విషయమై విజ్ఞాపన చేయచ్చు మీ అందరి నిమిత్తం ఎల్లప్పుడూ దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాము. చూడండి ఇందుని బట్టి పౌలు గారు ఏం చేస్తాడంటే కృతజ్ఞతాస్తుతులు తెలియజేస్తా ఉన్నాడంట. అప్పుడు పౌలు గారు మరలా సంఘానికి గుర్తు చేస్తున్నాడు ఏమనంటే, ఏలయనగా దేవుని వల్ల ప్రేమింపబడిన సహోదరుల, మీరు మనం ఎవరి వల్ల ప్రేమించబడ్డాం? అబ్రహాము దేవుని వల్ల ప్రేమించబడ్డాడు, యాకోబు దేవుని వల్ల ప్రేమించబడ్డాడు, మరి నేడు సంఘంలో ఉన్న విశ్వాసులు అందరం కూడా దేవుని వల్లే ప్రేమించబడ్డాం. అందువల్ల మనం నిరుత్సాహం చెందవలసిన అవసరం లేదు, లేకపోతే మనం విశ్వాసాన్ని కుదించుకోవలసిన అవసరం లేదు, లేకపోతే మనం విశ్వాసాన్ని కోల్పోవలసిన అవసరం లేదు. కారణం ఏంటంటే దేవుడు ఏం చేస్తున్నాడండి, ఆయన మనలను ప్రేమిస్తున్నాడంట. అవునండి, దేవుడు మనల్ని ప్రేమిస్తా ఉన్నాడు అంటే, ఏలయనగా దేవుని వల్ల ప్రేమింపబడిన సహోదరులారా, మీరు ఏర్పరిచిన సంగతి అనగా మా సువార్త మాటతో మాత్రం కాక శక్తితో పరిశుద్ధ ఆత్మతో సంపూర్ణ నిశ్చయతతో మీ వద్దకు వచ్చిన సంగతి మాకు తెలియదు. ఈ యొక్క తెస్సలోనికి రాసిన పత్రికలో పౌలు గారు ఆ యొక్క సంఘం, ఎందుకంటే వాళ్ళు మరి విగ్రహారాధన తొమ్మిదో వచ్చిన వారు విగ్రహారాధన నుంచి వచ్చినట్టుగా చూస్తా ఉన్నారు. 10వ వచనంలో అంటాడు, మీ మరియు మీరు విగ్రహములను విడిచిపెట్టి జీవం గలవాడును సత్యవంతుడు దేవునికి దాసులగట, దేవుడు మృతుల్లో నుండి లేపిన యేసును అనగా రాబో ఉగ్రత నుండి మనలను తప్పించుచున్న ఆయన కుమారుడని యేసు పరలోకం నుండి వచ్చునని ఎదురు చూచుటకు మీరు ఎలాగూ దేవుని వైపు తిరిగితురు ఆ సంగతి వారే తెలియజేస్తున్నారు. ఆ దినాల్లో మరి వాళ్ళు రోమాలో ఉన్నటువంటి ఆ రోమా దేవుళ్ళు ముక్తగా ఉన్నారు, లేకపోతే ఐగుప్తులో దేవతలు ముక్తగా ఉన్నారు. ఆ యొక్క ముట్టినప్పుడు మరి పౌలు గారు వెళ్ళి సువార్తను ప్రకటించినప్పుడు ఈ తెస్సలోనికి సంఘం ఎక్కడ ఉందంటే, మరి గ్రీసు నేడు మరి గ్రీసు దేశంలో ఉన్నటువంటి యొక్క తెస్సలోనికి సంఘము, మరి వారు విగ్రహారాధనించినటువంటి విశ్వాసులు, వారికి ఎలాంటి విశ్వాసం ఉందంటే దేవుని మీద మరి పరిపూర్ణతతో కూడినటువంటి విశ్వాసాన్ని కలిగి ఉన్నారు. ఎందుకంటే మరి పౌలు గారు మరి చక్కని సువార్తను ప్రకటించినప్పుడు వారు అంగీకరించారు. సువార్తను అంగీకరించి వాళ్ళు ఏం చేస్తారంటే, వాళ్ళు
చూడండి పద్నాలుగు రెండో అధ్యాయం పద్నాలుగులో వచ్చిన అంటాడు, మీరు యోగాలో క్రీస్తు యేసునందు దేవుని సంఘములను పోలి నడుచుకొని వారైతిరి. మరి దేవుని పోలి నడుచుకుంటా ఉన్నారు, వారు దేవుని చేత ప్రేమించబడ్డారు, దేవుని చేత దేవుని పోలి నడుచుకుంటా ఉన్నారు. ఇది మనకు కావలసినటువంటి శ్వాసలైనటువంటి మనకు మనం ఏం కావాలంటే మనం దేవుని చేత ప్రేమించబడ్డాం కానీ మనకు చేయవలసినటువంటి పరిస్థితి ఏంటంటే మరి మనము దేవుని పోలి నడుచుకోవాలంట. వాళ్ళు అలా ఆ విధంగా దేవుని పోలి నడుచుకుంటా ఉన్నారు. ప్రియమైనటువంటి సంగమా విశ్వాసులారా, మనము మర్చిపోకూడదు దేవుడు మన మీద, ఆయన మన మీద కూడా ఆశ పెట్టుకున్నాడు. అంటే మనము ఆయన తగినట్టుగా మనం జీవిస్తామని, లేకపోతే ఆయన సాక్షిగా ఉంటామని, లేకపోతే ఆయనకి మరి మహిమని తీసుకొస్తామని దేవుడు ఎదురు చూస్తా ఉన్నాడు. ఈ యొక్క మరి సంఘం, ఈ యొక్క తెసలోనికి సంఘంలో ఉన్నటువంటి విశ్వాసులు ఏం చేస్తా ఉన్నారంటే వారి యొక్క క్రియల ద్వారా దేవుని మహిమ పరుస్తారు. అందరు బట్టి పౌలు గారు కృతజ్ఞతాస్తుతులు తెలియజేస్తున్నారు. ప్రియమైనటువంటి సంగమా యొక్క ఉదయకాల సమయంలో మనము మన మన విశ్వాస జీవితాన్ని మరి అభివృద్ధిలోకి, లేకపోతే మన విశ్వాస జీవితాన్ని ఎదగాలంటే మనం ఏం చేయాలంటే మొదటిలో మనలో ఉన్నటువంటి ఆటంకాలను తీసివేసుకోవాలి. మనలో ఉన్నటువంటి మరి ఎవరైనా హాని చేస్తే వారిని క్షమించాలి, మనం విడిచిపెట్టాలి, లేకపోతే ఎవరైనా మనల్ని బాధిస్తుంటే వారి కొరకు ప్రార్థన చేయాలి, లేకపోతే మరి మన పరిస్థితి మన కుటుంబ పరిస్థితి మన కుటుంబంలో ఉన్నటువంటి వారు మనల్ని గాయపరచడం వారిని క్షమించాలి. అంతేకాకుండా మనం ఎలా ఉండాలంటే మా దేవుని మరి పోలి దేవుని పోలి నడుచుకోవాలంట. చూడండి ఎఫెసీయులకు రాసినటువంటి పత్రిక 5వ అధ్యాయంలో చక్కని మాట చెప్తా ఉంటాడు ఏమనంటే మన గురించి, విశ్వాసులైనటువంటి మన గురించి. 5వ అధ్యాయము 2వ వచనంలో మొదటి 1-2 వచనాలు చూసినట్లయితే, కావున మీరు ప్రియులైన పిల్లల వలె దేవుని పోలి నడుచుకొనిడి. క్రీస్తు మిమ్మల్ని ప్రేమించి పరిమళ వాసనగా ఉండేటట్టు మన కొరకు తన్ను తాను దేవునికి అర్పణముగాను బలిగాను అర్పించుకొని అలాగనే మీరును ప్రేమ కలిగి నడుచుకొనిడి. మొదటి వచనంలో అంటాడు దేవుని పోలి నడుచుకోను అంటాడు, ఇంకా క్రీస్తు మిమ్మల్ని ప్రేమించి పరిమళ వాసనగా ఉండటం. మనం పరిమళ వాసనగా ఉండాలంటే విశ్వాస జీవితంలో నుంచి మరి ఎలాంటి వాసన రావాలి? పరిమళ వాసన. మనలో నుంచి ప్రేమ రావాలి, మనలో నుంచి క్షమాపణ రావాలి, మనలో నుంచి జాలి రావాలి, మనలో నుంచి సాత్వికం రావాలి, మనలో నుంచి మరి దీర్ఘశాంత దయాళత్వం రావాలి, మనలో నుంచి విశ్వాసం రావాలి. ఇవన్నిటి కూడా మనం మనం తెలుసు ఆత్మ ఫలాలు మనం చూడగలం. 9 ఆత్మఫలాలు మన విశ్వాస జీవితంలో మరి సహోదరులారా, సహోదరులారా మీరు మర్చిపోవద్దు దేవుడు మిమ్మల్ని తిరస్కరించట్లేదు. అందు గురించి అంటాడు యోహాను మరి రాసిన పత్రికలో, నా యొద్దకు వచ్చి వాడిని ఏమాత్రమును త్రోసివేయను. దేవుడు మనల్ని త్రోసివేయట్లేదు. ఒకవేళ మనలో లోపాలు ఉన్నాయని, లేకపోతే మనం ఏదో మరి క్షమించలేదని, లేకపోతే మనము సరిగా ఏంటి మనం సరిగా ప్రార్థన చేయలేకపోతున్నామని మనం ఏం తప్పుగా భావించవలసిన అవసరం లేదు. దేవుడు మనల్ని ఏం చేస్తాడంటే నేర్పిస్తా ఉన్నాడు ఇవన్నీ కూడా. ప్రార్థన చేయలేనటువంటి వారికి ఇదే మంచి అవకాశం, ప్రార్థన నేర్చుకునే అవకాశం. స్తుతించలేనటువంటి వారికి ఇదే మంచి అవకాశం. వాక్యం చదవలేనటువంటి వారికి ఇది మంచి అవకాశం. అంటే పుట్టగానే పిల్లడు ఎవరు ఫలవ తిండు కదా, పాలు తాగుతాడు, తర్వాత తల్లి ఏం చేస్తుంది మరి ఆ యొక్క తల్లి ఆహారాన్ని
మరి కొంచెం కొంచెం ఆ యొక్క పిసికి ఆ పిల్లవాడి చేత తినిపిస్తుంది. ఒక వయసు వచ్చి తనకు తానుగా తినే వరకు. కాబట్టి మనకు కూడా దేవుడు నేర్పిస్తా ఉన్నాడు ఈ యొక్క దినాల్లో. మనం ఎంతో బిజీగా ఉండొచ్చు, లేకపోతే ఎన్నో పనుల్లో మరి మనకు సమయం లేకపోవచ్చు. దేవుడు మంచి తరుణాలిచ్చాడు. ఈ ప్రార్థన చేయడం రాదా, దేవుడు నేర్పిస్తాడు. వాక్యం చదవడం రాదా, దేవుడు నేర్పిస్తాడు. లేకపోతే మరి నేను నీవు స్తుతించడం నీకు రాదా, దేవుడు నేర్పిస్తాడు. దేవుడిని అడగండే, అయ్యా నాకు ఎలా చేయాలి. తప్పులు చేసినప్పుడే మనం నేర్చుకుంటాం. ముందు వాళ్ళు నేర్చుకోకుండా మరి ఆ మొత్తం పుస్తకం అంతా చదివేమంటే కుదురుతుందా? కుదరదు. మరి వాళ్ళు నేర్చుకోండి. మనం కూడా ఎవరైతే దేవుని బిడ్డలైనటువంటి మీరు వాక్యం చదవటం రాదో దేవుడు నేర్పిస్తాడు. ప్రార్థన చేయడం రాదా, దేవుడు నేర్పిస్తాడు. స్తుతించడం రాదా, దేవుడు నేర్పిస్తాడు. మనం అందరూ తప్పులు చేసి పైకి వచ్చుకోండి. కాబట్టి ఈ యొక్క ప్రార్థన చేసినప్పుడు ఎలా చేయాలో మీరు భయపడవలసిన అవసరం. దేవుని అడగండి. వాక్యం చదివినప్పుడు, స్తుతించినప్పుడు దేవుని అడగండి. ప్రభు విశ్వాసంలో కూడా నేను కొదువుగా ఉన్నాను, నాకు అనుగ్రహించేయాలి నా విశ్వాసం. నేను ఎలాగ మరి నీ మీద ఆధారపడి నేను నమ్మలేకపోతున్నాను దేవుని అడగండి. ఒకటి మాత్రం మనం మర్చిపోకూడదు. చివరిగా మాట చూసి నేను ముగిస్తాను. మొదటి టెస్ట్లోనికి రాసిన పత్రికలో మనలను గూర్చి దేవుడు గుర్తు చేస్తా ఉన్నాడు. మీరు దేవుని చేత ప్రేమించబడినటువంటి వారంట. చూడండి, టెస్ట్లోనికి రాసిన మొదటి పత్ర ఊటా అధ్యాయంలో 4వ వచనంలో అంటాడు, ఏలయనగా దేవుని వలన ప్రేమింపబడిన సహోదరులారా, మీరు ఏర్చపరచబడిన సంగతి. అనగా మా స్వార్థ మాటతో మాత్రం కాదు, శక్తితోను పరిశుద్ధాత్మతోను సంపూర్ణ నిత్యతతోను మీ వద్దకు వచ్చిన సంగతి మాకు తెలియను. మనము దేవుని చేత ప్రేమించబడ్డాం, మనుషుల చేత మాత్రం కాదండి. మనం మొట్టమొదటిగా దేవుని చేత ప్రేమించబడ్డాం. కాబట్టి మనం ఏం చేయాలంటే ఇప్పుడు మనం దేవుని ప్రేమలో ఎదగాలి, విశ్వాసంలో ఎదగాలి. మనం నిరుత్సాహపడవలసిన అవసరం లేదు. ప్రభువా, కష్టమైన పరిస్థితి, భయంకరమైనటువంటి రోజుల్లో ఉన్నామయ్యా. నువ్వు నన్ను ప్రేమిస్తున్నందుకు నీకు వందనాలు. లేకపోతే మరి నా యొక్క విశ్వాస జీవితాన్ని నేను సరి చేసుకుంటాను, నా ప్రార్థనా జీవితాన్ని. లేకపోతే నేను మరి వాక్యం చదవడాన్ని, నిన్ను స్తుతించడాన్ని. ఇదే మంచి తరుణం. ఒకవేళ ఇంకెవరైనా కానీ రక్షింపబడకుండా, రక్షణ లేకుండా ఇంకా కనుక మీరు ఆలస్యం చేస్తున్నారు, మరి దేవుడు మనతో మాట్లాడుతాడు. ఇదే రక్షణ దినం, అనుకూలమైనటువంటి మిక్కిలి అనుకూలమైన సమయం. దేవుడు మనకు మంచి తరుణాన్ని ఇస్తా ఉన్నాడు. ఒకవేళ నువ్వు ఇంకా రక్షింపబడలేదా, ఒకవేళ ఇంకా క్రీస్తుని మరి నీ సొంత రక్షణ అంగీకరించుకోలేదా, నీ ఒకవేళ నువ్వు ఆ విధంగా ఉన్నట్లయితే నీ ఇప్పుడే నీ యొక్క హృదయాన్ని క్రీస్తుకు సమర్పించు. ఎందుకంటే మనకు మరలా రేపు అనేది మన జీవితంలో వస్తుందో రాదు మనకు తెలియదు. గొప్ప రక్షణ దేవుడు ఇచ్చినటువంటి తరుణం మనకు. మన కుటుంబంలో ఒకవేళ ఇంకెవరైనా కానీ రక్షింపబడకపోతే ఇదే మంచి అనుకూలం అనేసాము. కాబట్టి మనం అందరం కూడా దేవుని చేత ప్రేమించబడినటువంటి విశ్వాసంగా ఉండి, మరి విశ్వాసంలో ఎదుగుతూ, ప్రార్థనా జీవితంలో ఎదుగుతూ, ప్రభువా నాకు నేర్పించు ఎలా ప్రార్థన చేయాలి. ఒకవేళ నీకు తెలియకపోతే నీ దేవుడిని సమస్తాన్ని నేర్పించడానికి సిద్ధంగా ఉన్నా. అని నువ్వు అడగాల, అడుగుడు మీకు ఇయ్యవు. కలలో ఉంచుకున్నాను ప్రార్థన చేసుకుంటాను. ఎంత గొప్ప మరి చక్కని మాటలు ఉదయకాల సమయంలో మనకు పరిశుద్ధాత్మ దేవుడు అందించినందుకు ఆయన వందనాలు తెలియజేస్తూ, ప్రభువా నువ్వు గొప్ప దేవుడు, నాయన నాకు నేర్పించాయా, నా విశ్వాస జీవితంలో నేను మరి ఇంకా దిగజారిపోయి ఉన్నాను, లేకపోతే నేను నీ చేత ప్రేమించబడుతున్నానన్న సంగతి నాకు ఇంతవరకు తెలియలేదు నాయన. మనుషులు అనేక మంది నన్ను ద్వేషిస్తా ఉన్నావు, కానీ నువ్వు నన్ను ప్రేమిస్తా ఉన్నావు. కారణం నువ్వు మా తండ్రి వై ఉన్నావు, నువ్వు మా రక్షకుడు వై ఉన్నావు. కాబట్టి యొక్క ఉదయకాల సమయంలో ఎవరు నిన్ను ప్రేమించకపోయినా దేవుడు నిన్ను ప్రేమిస్తా ఉన్నాడు. నీ విశ్వాస జీవితాన్ని సరిచేసుకుని ప్రార్థనా జీవితంలో ఎదిగినట్లయితే దేవుడు సమస్తాన్ని నేర్పిస్తాడు. నీ ప్రార్థన ఏ విధంగా చేయాలో, ఎలా ఏ విధంగా దేవుని స్తుతించాలో, ఏ విధంగా మరి వాక్యాన్ని చదవాలో దేవుడు సమస్తాన్ని నేర్పిస్తాడు. ప్రార్థన చేసుకుందాం. మా ప్రేమ కలిగిన మా తండ్రి దయగల మాదే, ఉదయ కాల సమయంలో నన్ను మమ్మల్ని అందరినీ నాయన సంఘ బిడ్డలందరినీ ప్రేమించి చక్కని తరుణాన్ని మా జీవితంలో అనుగ్రహించారు అందరి బట్టి నీకు వందనాలు. తెసలోనికి సంఘాన్ని మరి మా ముందు ఉంచారు అందరి బట్టి నీకు వందనాలు. కొలసీలకు రాసిన మరి యొక్క పత్రికలో కూడా మేము చూసాం ప్రభు, మరి ఏ విధంగా అయితే జాలి గల మనసును నాయన మరి ఆ యొక్క సాత్వికాన్ని ధరించుకొని నాని ఒకరినొకరు క్షమించమన్నా ప్రభు. అబ్రహాంని యాకోబును మా ముందు నుంచి అందరి బట్టి నీకు వందనాలు. మాదిరికరమైనటువంటి జీవితాన్ని అబ్రహాము జీవించాడు నాయన.
మరి నిరీక్షణతో కూడా ఓర్పును కలిగి ఉన్నాడు. అలాంటి నిరీక్షణ మాత్రం గ్రహించి అనేక సార్లు మా విశ్వాసాన్ని కోల్పోతాం. దాని విశ్వాసం అనుగ్రహించండి. ఇలాంటి కష్టమైన పరిస్థితిలో నాయన నీ అందు విశ్వాసం ఉంచడానికి మాకు నాయన మా యొక్క నేర్పించమని, మాందరికీ నాయన మేము ప్రార్థనా జీవితంలో ఎదగడానికి నీ కృపను మాకు అనుగ్రహించమని, మా అందరి కొరకు మా కుటుంబ సభ్యుల కొరకు మేము ప్రార్థన చేయడానికి మీరు మాకు సహనాన్ని ఓర్పును దయచేయమని నీకు వందనాలు స్తుతులు తెలియజేస్తూ కొద్ది ప్రార్థన కుమారుడని యేసుక్రీస్తు నామములో ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి. రీమెంట్ వాళ్ళారా, మనం కొంత సమయం ప్రార్థనా సమయం కలిగిద్దాం. విన్న వాక్యము మన గ్రహింపులోనికి వచ్చినట్లు రాజాన్ని చేసే ప్రార్థన హృదయ సేవకులు సమయాలను గారు ప్రార్థన చేస్తారు. ప్రేమగలిగిన తండ్రి, మహోన్నతుడా, దయగలిగిన ప్రభువా, కొలసీ పత్రికలో రాయబడినటువంటి విషయాలు బట్టి వందనాలు చెల్లించుకుంటున్నాను తండ్రి. మా దేవుడు మీ చేత మేము